నమస్కారం అండి, నా పేరు డాక్టర్ బి నాగేంద్రారెడ్డి. నేను ఈ జీడి మామిడి పరిశోధన స్థానం బాపట్ల నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఈరోజు మన అంశం చూసుకున్నట్లయితే జీడి మామిడిలో సమగ్ర సస్య రక్షణ గురించి మనం తెలుసుకుందాం. ఈ జీడి మామిడిని మనకు దాదాపుగా 60 రకాలకు పైగా కీటకాలు మన జీడి మామిడికి ఆశిస్తూ ఉంటాయి. వాటిలో మనం చూసుకున్నట్లయితే ఈ జీడి మామిడి కాండం మరియు వేరు తొలచు పురుగు, అదేవిధంగా జీడి మామిడిని ఆశించేటువంటి టీదోమ. ఓకే, ఈ జీడి మామిడి కాండం మరియు వేరు తొలచు పురుగును మనం చూసుకున్నట్లయితే ఇది పెంకు పురుగుల రకానికి చెందిందండి. ఇది ఈ జీడి మామిడి తోటల యొక్క ఆగర్భ శత్రువుగా మనం చెప్పుకోవచ్చు. జీడి మామిడిని ఆశించే టీదోమను మనం చూసుకున్నట్లయితే, టీదోమ లేదా తేయాకు దోమ అంటాం దీన్ని, ఇది రసం పీల్చే పురుగు అండి. ఈ రెండు పురుగుల వల్లనే మనకు జీడి మామిడిలో అధిక దిగుబడులు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. రైతులు ఈ రెండు పురుగులను మనకు గుర్తించి సకాలంలో నివారణ చర్యలు తీసుకోవడం వల్ల మనకు ఈ జీడి మామిడిలో దిగుబడులు అనేది మనం పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఒక్కొక్క పురుగు గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ జీడి మామిడి కాండం మరియు వేరు తొలచు పురుగును మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇది ఎక్కువగా మనకు నిర్లక్ష్యం చేయబడిన తోటల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. అదేవిధంగా ఈ పురుగు ఆశించిన చెట్లను కానీ రైతులు నిర్లక్ష్యం చేస్తే ఈ పురుగు అనేది దాదాపు 2 సంవత్సరాల్లో మనకు జీడి చెట్లను సమూలంగా నాశనం చేస్తుంది. కాబట్టి దీనిని జీడి మామిడి చెట్ల యొక్క ఆగర్భ శత్రువుగా మనం చెప్పుకుంటాం. అసలు ఈ పురుగు ఈ జీడి మామిడి తోటను ఎలా ఆశిస్తుందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ తల్లి పురుగులు అనేటివి ఈ జీడి మామిడి కాండం పైన 1 మీటర్ ఎత్తు వరకు, అదేవిధంగా బయటికి కనిపించే వేర్ల పైన మనకు ఈ గుడ్లు అనేది పెడతాయండి. ఈ గుడ్ల నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు మనకు ఈ జీడి మామిడి కాండం పైన కానీ వేరుపైన కానీ ఈ బెరడు లోపలికి తొలుచుకుంటూ వెళ్ళి బెరడు లోపలికి రంధ్రాలు చేస్తూ తొలుచుకుంటూ వెళ్తాయండి. సో ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఈ పురుగు విసర్జించిన పదార్థము మరియు చెక్కపొడి, అదేవిధంగా బంక, వీటన్నిటితో కలిపి ఆ రంధ్రాన్ని మనకు ఈ కప్పివేస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఈ పురుగు మనకు జీడి మామిడి చెట్టులో ఉన్నటువంటి జీవనాళాలను తినివేయడం వల్ల జీవనాళాలు తెగిపోయి చెట్టులో జీవరస ప్రవాహం ఆగిపోవడం వల్ల మనకు ఈ చెట్టుకు ఈ పోషక పదార్థాలు అదేవిధంగా నీరు సరిగా అందకపోవడం వల్ల ఈ ఆకులు అనేది పసుపు కలర్లోకి మారి మనకు రాలిపోతూ ఉంటాయండి. అదేవిధంగా కొమ్మలు అనేది ఎండిపోతాయి. ఒకవేళ ఈ పురుగు యొక్క ఉధృతి మనకు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ చెట్లు అనేది చనిపోతూ ఉంటాయండి. దీన్ని ఎలా నివారించుకోవాలనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సమగ్ర సస్య రక్షణను మనం ఒకసారి పాటించుకొని ఈ పురుగును ఎలా నివారించుకోవాలి అనే విషయం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ రైతులు మొదటగా తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. మరీ ముఖ్యంగా ఈ కాండం చుట్టూ మొదల దగ్గర 1.5 మీటర్ల వరకు ఎటువంటి పిచ్చి మొక్కలు కానీ కలుపు మొక్కలు కానీ పెరగకుండా మనకు చూసుకున్నట్లయితే ఈ పురుగు ఉనికిని మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ పురుగు ఆశించిన చెట్ల నుంచి చెట్ల కాండం నుంచి మనకు ఈ చెక్కపొడి బంక అనేది రాలి ఆ మొదల దగ్గర మనకు పడుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఈ పురుగు ఉనికిని మనం గుర్తించవచ్చు. ఆ విధంగా ఉనికిని గుర్తించిన తర్వాత ఆ బంక కారే చోట రైతులు ఆ కాండం లేదా వేరు దగ్గర ఆ బెరడు చెక్కి ఆ లోపల ఉన్నటువంటి లద్దె పురుగులను మనకు బయటికి తీసి నిర్మూలించాలండి. ఒకవేళ పురుగులను బయటికి తీయడం కష్టమైతే ఆ రంధ్రంలో మనకు ఏదైనా ఇనుప చువ్వను పెట్టి మనకు బాగా కుచ్చితే ఆ లోపల ఉన్నటువంటి పురుగులు అనేది మనకు చనిపోతాయండి. సో ఈ విధంగా పురుగులను నిర్మూలించిన తర్వాత ఈ క్లోరిపైరిపాస్ అనే మందును 10 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని ఆ చెక్కినటువంటి బెరడు పైన మనకు పిచికారీ చేసుకోవాలండి. తర్వాత మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి మనకు తోటలో జీడి చెట్లను తోటలోని జీడి చెట్ల పైన ఈ ఇనుప బ్రష్ అనేది మనకు ఒకటి దొరుకుతుందండి. ఇనుప చువ్వలతో తయారు చేసినటువంటి బ్రష్, ఆ బ్రష్ను మనం ఈ కాండం పైన 1 మీటర్ ఎత్తు వరకు మనకు బాగా రుద్ది బ్రష్ చేసి అదేవిధంగా బయటికి కనిపించే వేర్ల పైన కూడా మనకు రుద్దుతే ఆ బెరడు మధ్యలో ఉన్నటువంటి ఏదైనా పిల్ల పురుగులు కానీ లేదంటే కన ఈ గుడ్లు కానీ నాశనం అవుతాయండి. ఈ విధంగా చేసిన తర్వాత వేప నూనెను 50 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని ప్రధాన కాండం పైన 1 మీటర్ ఎత్తు వరకు మరియు బయటికి కనిపించే వేర్ల పైన మనం పిచికారీ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే దాదాపుగా 1-4 సార్లు కానీ మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ జీడి మామిడి కాండం మరియు వేరు తొలచు పురుగు రాకుండా మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ పురుగు ఆశించి చనిపోయినటువంటి చెట్లు మన పొలంలో ఉంటే కనుక ఆ చెట్లను ఇమీడియట్గా
మనకు వేర్లతో సహా పెగిలించి నాశనం చేయాలండి. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఈ పురుగులు అనేవి ఆ చనిపోయిన చెట్ల లోపల ఉన్నటువంటి ఈ పిల్ల పురుగులు కానీ ఇలా కోశస్థ దశల నుంచి మళ్ళా తల్లి పురుగులు బయటకు వచ్చి మన తోటలో ఆరోగ్యవంతమైన చెట్ల పైన కూడా గుడ్లు పెట్టి ఆ చెట్లను కూడా నాశనం చేస్తాయి. కాబట్టి ఈ విధంగా చనిపోయిన చెట్లను మనము సమూలంగా వేర్లతో సహా పెగిలించి నాశనం చేయాలండి. తర్వాత ఆ గుంతలో మనము ఎండు ఆకులు కానీ లేదంటే కానీ ఏదైనా ఎండు పుల్లలు వేసి మనము కాల్చివేసుకోవాలి. ఈ విధంగా సమగ్ర సస్య రక్షణలు మనం చేపట్టినట్లయితే ఈ జీడి మామిడి కాండం మరియు వేరు తొలచు పురుగున వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. అదేవిధంగా రాకుండా కూడా మనము నివారించుకోవచ్చు. తర్వాత మనము ఇక రెండవ పురుగు జీడి మామిడి ఆశించే రెండవ పురుగును ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యమైన పురుగు టీ దోమ అండి. ఈ టీ దోమ అనేది రసం పీల్చే పురుగు. ఇది ఏమవుతుందంటే మనకు కరెక్ట్గా సీజన్లో అంటే చిగురాకు దశలు ఏర్పడే సమయం అంటే అక్టోబర్ నవంబర్ మాసం నుండి మొదలుకొని ఏప్రిల్ మే వరకు ఈ జీడి తోటల్లో కనిపిస్తుంది. అంటే కాయగింజ ఏర్పడే సమయం వరకు మనకు ఈ జీడి తోటలు అనేది ఈ పురుగు కనిపిస్తూ ఉంటుంది. ఈ పురుగు జీడి తోటలనే కాకుండా కోకో తోటలను కానీ అదేవిధంగా తేయాకు తోటలను, జామ తోటలను, అదేవిధంగా వేప చెట్లను, చింత చెట్లను, రకరకాల చెట్లను కూడా ఆశిస్తూ ఉంటుందండి. సో ఈ పురుగు ఏ విధంగా నష్టపరుస్తుందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పురుగు అనేది తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు ఈ రెండు ఈ పురుగులు గుచ్చి రసాన్ని పీలుస్తాయండి. లేత కొమ్మలపైన, ఈ పుష్పగుచ్చాలపైన, లేదంటే ఈ కాయలు గింజలపైన ఈ గుచ్చి రసాన్ని పీల్చడం వల్ల ఆ గుచ్చిన భాగాలు మాడిపోతాయండి. సో ఈ విధంగా అవ్వడం వల్ల ఈ పురుగు వలన మనకు అధిక నష్టం జరుగుతుందండి. మనం ఈ పురుగును ఎలా నివారించుకోవాలని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఈ పురుగు అనేది జీడి తోటల్లో మూడు దశల్లో మనకు వస్తూ ఉంటుంది. అంటే చిగురాకు దశలో, అంటే కొత్త చిగురులు ఏర్పడేటప్పుడు ఆ కొత్త చిగురుల లేత కొమ్మలపైన గుచ్చి రసాన్ని పీల్చడం వల్ల ఆ కొమ్మలు అనేది మాడిపోతాయి. సో ఆ సమయంలో మనము 5% వేపగింజల కషాయాన్ని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును మనము అరికట్టుకోవచ్చు. లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఈ మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చిగురాకు దశలో వచ్చేటువంటి ఈ టీ దోమను మనము నివారించుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈ పూత దశలో కూడా ఈ టీ దోమ అనేది ఆశిస్తుంది. ఎప్పుడైతే ఈ పూత కొమ్మలు అనేవి మనకు వస్తాయో ఆ సమయంలో ఈ టీ దోమ అనేది ఈ పూత కొమ్మలను గుచ్చి రసం పీల్చడం వల్ల మనకేమవుతుందంటే పూత కొమ్మ అంతా మాడిపోతూ ఉంటుంది. ఈ పూత సమయం మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో మనకు ఈ పూత అనేది బాగా వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా మంచు కూడా పడడం వల్ల ఈ టీ దోమల ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఈ వాతావరణం టీ దోమలకు బాగా అనుకూలమైన వాతావరణం కనుక ఈ సమయంలో ఈ టీ దోమల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఆ సమయంలో మనం ఏం చేసుకోవాలంటే ఈ క్లోరిపైరిపాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా ఈ లాండా సహెలత్రిన్ అనే మందును 0.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ టీ దోమను ఈ పూత సమయంలో వచ్చేటువంటి ఈ పూత కొమ్మలపై వచ్చేటువంటి టీ దోమను కూడా మనము సమర్థవంతంగా అరికట్టుకున్న వాళ్ళం అవుతాం. ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ మంచు వల్ల లేదా శిలీంధ్రం వల్ల పూత అనేది మాడిపోతూ ఉంటుంది. సో దీనికి మనము ఈ పురుగు మందులతో పాటుగా కార్బన్ డిజమ్ అనే శిలీంధ్ర నాశిని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకోవచ్చండి. తర్వాత ఈ కాయ మరియు గింజ దశలో ఏర్పడేటువంటి సమయంలో కూడా ఈ టీ దోమ మనకు ఆశిస్తూ ఉంటుందండి. ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ లేత కాయలపైన మరియు చిన్న లేత గింజలపైన ఈ టీ దోమ ఆశించడం వల్ల ఆ గింజలు అనేవి నల్లగా మారి రాలిపోతూ ఉంటాయండి. సో మనం ఈ సమయంలో ఈ ప్రొఫెనోఫాస్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ టీ దోమను ఈ కాయ మరియు గింజ ఏర్పడే సమయంలో మనము ఆశించేటువంటి టీ దోమను మనము నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. సో మనకు ఈ టీ దోమను ఈ 3 రకాల దశల్లో ఈ 3 రకాల మందులను కలిసి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ టీ దోమతో పాటుగా జీడి మామిడి ఆకు మరియు పుష్పాలు ఈ కాయ తినే పురుగులను కూడా మనము సమర్థవంతంగా అరికట్టుకున్న వాళ్ళం అవుతాం. ఒకసారి మనము ఈ టీ దోమ ఈ కాండం మరియు వేరు తొలిచే పురుగే కాకుండా జీడి మామిడిని ఆశించే వివిధ పురుగుల గురించి ఒకసారి మనము తెలుసుకున్నట్లయితే జీడి మామిడిలో ఈ 2 పురుగులే కాకుండా ఆకు మరియు పుష్పగుచ్చం గూడు కట్టుకున్న పురుగు, అదేవిధంగా ఆకు ముడత పురుగు, అదేవిధంగా ఆకు తొలుచు పురుగు, ఈ కొమ్మ మరియు పుష్పగుచ్చం చివరలను తొలిచే పురుగు, అదేవిధంగా ఈ కాయ మరియు గింజ తినే పురుగు, అదేవిధంగా ఈ తామర పురుగులు, ఈ రకాల పురుగులు కూడా మనకు జీడి మామిడి తోటల్లో నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయండి. సో మనము ఈ రకాల పురుగుల్ని మనము అరికట్టుకోవడానికి పైన జీడి మామిడిని ఆశించే టీ దోమకు చెప్పినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో
క్రిమిసంహారక మందులు అంటే మూడు దశల్లో మూడు రకాల మందులు, అంటే ఈ చిగురాకు దశల్లో మోనోక్రోటాఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అదేవిధంగా ఈ పూత దశలో క్లోరిపైరిపాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అదేవిధంగా లేదా ఈ లాంబ్డా సైలోత్రిన్ అనే మందు 0.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అదేవిధంగా ఈ కాయ మరియు గింజ ఏర్పడే సమయంలో ప్రొఫినోఫాస్ అనే మందు 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ టీదోమతో పాటుగా ఈ ఆశించేటువంటి మిగతా అన్ని రకాల పురుగులను కూడా ఈ మూడు రకాల మందులు ఈ మూడు రకాల దశల్లో పిచికారీ చేసుకున్నట్లయితే మనము సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు.